మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైంది అన్నారు, ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదైందా? దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? గొర్రెల స్కామ్కి సంబంధించి చంద్రశేఖరరావు గారి పేరు లేకుండా ఎండి తెలంగాణ షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ పేరిట నోటీస్ వచ్చింది. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్లో ఏం చెప్తున్నారు అరెస్ట్ అయిన వాళ్ళందరూ, ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు చెప్తే చేసినామో అని చెప్తున్నారు. ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్ ఫోన్ చేసి ఏం చెప్పినారు? మీరు ఎందుకు మా ఇంటికి పోలీసులను పంపించినో అని అడిగినారు. అంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినాయి టెలిఫోన్ ట్యాపింగ్లో ఇన్వెస్టిగేషన్ చేయమని అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్ చెప్పినారు. అప్పుడు ప్రభాకర్ రావు గారు ఏం చెప్పినారు? నేను చెప్తలేనండి, ఇదన్నీ పేపర్లలో టీవీలలో వచ్చింది. అప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే నేను పనిచేసిన, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే మీరు పనిచేసినారని చెప్తున్నారు. సో అందుకని ఆ గొర్రెలకు సంబంధించినటువంటి కుంభకోణంలో ఎండీ గారో లేకపోతే లక్ష్మారెడ్డి గారో ఈ దేశంలోకి వెళ్ళి పారిపోయినటువంటి ఆ కుంభకోణానికి సూత్రధారులను అందరినీ తెచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ఇళ్ళు ఎటువైపోతాయి? రేపు ప్రభాకర్ రావు గారు వస్తారో రారో నాకు తెలియదు. వస్తే ఏం చెప్తారు ప్రభాకర్ రావు గారు? ఎస్ఐబి చీఫ్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలని అమలు చేసినటువంటి ఒక అధికారిని అని చెప్తారు. ఈ గొర్రెల షీప్ల కుంభకోణం కూడా గాడికే పోతుంది, ఎండ్ రిజల్ట్ ఆడికే వస్తుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందన్న. ఎప్పుడైతే తెలంగాణ పోలీసు వాళ్ళు గొర్రెల కుంభకోణానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసి డబ్బులకి అవకతవకలు జరిగినాయని చెప్పినో ఈడీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నేను ఇందాక మీ ప్రశ్న రాకంటే ముందే చెప్పిన, ఈ దేశంలో ఎక్కడనైనా ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయ్యండి, ఆ ఎఫ్ఐఆర్లో డబ్బులకు సంబంధించిన అవకతవకలు జరిగినాయి అని రాసి ఉన్నట్లయితే నెక్స్ట్ ఈడీ కెన్ స్ట్రేట్ అవే కమ్ టు ఎనీబడీస్ రెసిడెన్స్. దాంట్లో చంద్రశేఖరరావు గారు ఇల్లేం ఎగ్జెంప్షన్ లేదు, దాంట్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో ముద్దాయిలు అందరి పేర్లు ఉండాలనే రూల్ ఏమి ఉండదు. ఎఫ్ఐఆర్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అది దాన్ని అంతకంటే ఎక్కువ ఏం చెప్తాం మనం, అంతకంటే ఎక్కువ ఏం చెప్పడానికి ఉండదు. డెఫినెట్లీ హీ హాస్ టు ఫేస్ ద ప్రాసిక్యూషన్ ఇన్ షీప్ కేసు.